రెడ్డి గారి కుటుంబం కొన్నేళ్లుగా సాక్షి ఛానల్ నడుపుతా ఉన్నారు, సాక్షి పత్రిక నడుపుతా ఉన్నారు, పచ్చి అబద్ధాలు రాస్తూ పబ్బం గడుపుకుంటా ఉన్నారు, బులుగు జర్నలిజం ని ప్రోత్సహించారు, బురద జర్నలిజం నే నమ్ముకున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టే విధంగా అడ్వర్టైజ్మెంట్స్ పేరుతో కోట్లు కోట్లు మింగుతా ఉన్నారు. మీ యొక్క అవినీతిని, మీ యొక్క అసమర్థ పాలనని మిగతా మీడియా వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు ప్రశ్నించడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో, వీళ్ళెవరు నన్ను ప్రశ్నించడానికి అనే ఉద్దేశంతో వాళ్ళని కిడ్నాపులు చేయటం, బెదిరించడం, కుటుంబ సభ్యుల్ని బెదిరించడం, నీ ఫ్యాక్షనిజం అంతా, నీ పైశాచిక ఫ్యాక్షనిజం అంతా చూపించడం ఇది పద్ధతేనా? తెలుగుదేశం వాళ్ళు ప్రశ్నించకూడదు, జనసేన వాళ్ళు ప్రశ్నించకూడదు, కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నించకూడదు, బీజేపీ ప్రశ్నించకూడదు, కమ్యూనిస్టులు ప్రశ్నించకూడదు, చివరికి మీడియా వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రశ్నించకూడదు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ సంగతి ఏంటి అనేది వాళ్ళ భయభ్రాంతుల్ని చేసేసి వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం, వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీసే ప్రయత్నం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసే ప్రయత్నం ఇదే. మీ ఫ్యాక్షనైజం ఎంత బాగా చాటుకుంటున్నారండి. అసలు ఎవరైనా ప్రశ్నిస్తే దమ్మున్నోళ్ళైతే ఆన్సర్ చేస్తారు కదా, సమాధానం చెప్తారు కదా, ఇలా అడ్డదారులు తొక్కడం ఏంటి అంటే మీ దగ్గర సమాధానం లేదా? ప్రశ్నిస్తే మేం ప్రశ్నించే దమ్ము మాకుంది, సమాధానం చెప్పే దమ్ము మీకు లేదా? నేను పులివెందుల పులిని, నేను ఏదైనా నేను మాట తప్పను, మడమ తెప్పను, ఏదైనా మాట్లాడగలుగుతాను అనే ప్రగల్భాలు పలుకుతూ ఉంటారుగా. ఇప్పుడు మీరు పులివెందుల పులా లేకపోతే పులివెందుల పిల్ల మీరే తెలుసుకోండి.